యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేస్తారని నాకు తెలియదు నిజంగా సాంగ్ అంటే సింపుల్గా ఉంటుంది అనుకున్నాను నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు మా ప్రొడ్యూసర్ గారు సర్ప్రైజ్ చేశారు ఈ రేంజ్లో ఉంటుందని ష్యామ్ సింగరాయ్ లెవెల్లో ఉంది మా ఫస్ట్ ప్రొడక్షన్ నిహారిక ఎంటర్టైన్మెంట్ మీద ఈ సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ష్యామ్ సింగరాయ్ రైజ్ ఆఫ్ ష్యామ్ ఈ సాంగ్ని ఇంత పవర్ఫుల్గా ఫస్ట్ ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ లేరు బట్ మిక్కీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ దిస్ ఈస్ అవుట్ స్టాండింగ్ సాంగ్ అసలు నీ నుంచి నీ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయరు యూ ఎవ్రీ వన్ అలాగే కేకే గారు ఈ సాంగ్కి ఇంత పవర్ఫుల్ లిరిక్స్ రాసిన కేకే గారు అంతే పవర్ఫుల్గా పాడి ఆ వాయిస్ ఇచ్చిన విశాల్ గారు అనురాగ్ గారు అండ్ మధ్యలో బెంగాల్ ర్యాప్ పాడిన సిజీ వన్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ దిస్ ఇస్ ద గ్రేట్ సాంగ్ అండ్ శ్యామ్ సింగరాయ్ గురించి నాని గారి గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఈ సినిమాని మొదటి నుంచి ఒక పోయిట్రీలా ఒక ఒక విప్లవంలా రాసుకుంటూ తీసుకుంటూ వచ్చాము ఈ సినిమాని సో ఆయన గురించి మాటల్లో చెప్పలేను శ్యామ్ సింగరాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆయన గురించి పాటలు పాడుకోవాలి ఆయన గురించి కవితలు రాసుకోవాలి సో రెండు లైన్స్లో చెప్పాలంటే శ్యామ్ సింగరాయ్ ఏంటి అంటే కమ్యూనిజంలో కనిపించే కోపం శ్యామ్ సింగరాయ్ బెంగాల్ భూమిపై తెలుగువాడు తిప్పిన మీసం శ్యామ్ సింగ రాయ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ద మ్యూజికల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ష్యామ్ సింగ రాయ్ దెర్ ఇస్ మోర్ టు కమ్ కీప్ ఎంకరేజింగ్ అస్ లెట్స్ వెయిట్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్